హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ జగన్ ముఖ్యమంత్రి ఊరికే అయ్యారా మరి ఒక వ్యక్తి ఉన్నత స్థానానికి ఎదగాలంటే ఎన్నో వదులుకోవాలి ఎన్నో ప్రణాళికలు ఉండాలి ఎంతో పోరాటం చేయాలి ఇవన్నీ ఉండబట్టే ఒంటరిగా పైన మొదలుపెట్టిన వైఎస్ జగన్ తన అనుకున్నది సాధించారు గమ్యం చేరగానే విశ్రాంతి తీసుకోకుండా తన మరో లక్ష్యం వైపు దూసుకుపోతున్నారు ఆ లక్ష్యమే వచ్చే ఎన్నికల్లో ఏపీని క్లీన్ స్వీప్ చేయడం గాను ఆయన చాలా కఠోర శ్రమ చేస్తున్నారు అయితే ఎంత శ్రమించినా తన లక్ష్యం చేరుకోవడం తన ఒక్కడి వల్ల సాధ్యం కాదని ఆయనకు బాగా తెలుసు అందుకే తన సహస్యలను కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు ముందుకు కదలని నేతలను ముళ్ళుకెరతో పొడుస్తున్నారు వారు ఎవరైనా సరే మొహమాటాలకు తావు ఇవ్వడం లేదు బంధుత్వాల బాధహీనతను ఇవ్వడం లేదు ఎందుకంటే ఆయన ముందున్న లక్ష్యం ఆశామాచేది ఏమీ కాదు ఒకవైపు రాజకీయాల్లో ఆరితేరిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని ఢీకొట్టాలి మరోపక్క లక్షల్లో అభిమానులున్న సినీ గ్లామర్ ను ఎదిరించాలి ఇవన్నీ జరగాలంటే అకుంఠత దీక్ష కావాలి ఇప్పుడు తన సహస్రాల నుంచి జగన్ కోరుకుంటుంది అదే నిజానికి విజయం ఎలా సాధించాలో జగన్కు తెలుసు ఆ సీక్రెట్ తెలియబట్టే ఆయన బిజినెస్లోనూ రాణించారు ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు విజయానికి తొలిమెట్టు నిర్మహం మాటమే అని జగన్కు బాగా తెలుసు జగన్ కు గెలుపు తర్వాత ఎవరైనా ఏమైనా అందుకే ఆయన ఆప్తులుగా పేరు పొందిన వారి పట్ల కూడా మొహమాటానికి పోవడం లేదు ఉదాహరణకు ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని తీసుకోండి ఆయనపై జగన్ కు చాలా ఉంది అన్న అని ఆప్యాయంగా పిలుస్తుంటారు అలాంటిది ఆయన విషయంలో కూడా మొహమాటాన్ని పక్కన పెట్టేశారు గడప గడపకు తిరగపోతే ఎలా రాజా ఎంతో నమ్మకం పెట్టుకుని ఆర్థిక శాఖ మంత్రి పదవి ఇచ్చాను కదా అని ప్రశ్నించారు ఈ పని మరో రాజకీయ నాయకుడు చేస్తాడని అసలు ఊహించలేం అంతిమ నిష్ఠోరం కంటే ఆదినిష్టోరమే మేరని జగన్ గట్టి నిర్ణయానికి వచ్చారు పదే పదే జగన్ గెలుపు నామస్మరణ చేస్తున్నారు ఒకవైపు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలిచితేరాల్సిందేనని టార్గెట్ పెట్టి మరోవైపు గెలుపునకు షార్ట్ కట్స్ ఉండవని నిత్యం ప్రజల్లో ఉండాల్సిందేనని దిశానిర్దేశం చేశారు మరీ ముఖ్యంగా జగన్ తన ఉద్దేశాన్ని నిర్మోహమాటంగా తన ఎమ్మెల్యేల ముందు ఉంచారు మొహమాటాలు లేవు గడప గడపగా తిరగాల్సిందే మీపై నాకు ప్రేమ ఉంది అందుకే ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నాను ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి ఓడిపోయే వాళ్లకు ఓడిపోతారనే వాళ్లకు టికెట్లు ఇవ్వలేను అని తేల్చి చెప్పేశారు ఎమ్మెల్యేలు గెలిస్తేనే కదా మనం నిలవగలిగేది అని జగన్ చెప్పడంలో న్యాయం ఉంది రాజకీయాలను ఎంచుకున్న తర్వాత తిరగడం తప్ప మరో ఆలోచన ఉండకూడదని ఆయన తేల్చి చెప్పడం గమనార్హం అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే సందంగా వ్యాపారాలు రాజకీయాలు ఏదో ఒకటి తేల్చుకోవాలని ఆయన ఎమ్మెల్యేలకు ఆప్షన్ ఇవ్వడం సాహసమే ఎమ్మెల్యేలు ఎంపీల మనసులు చూరగొనడానికి తాను లేనని జగన్ స్పష్టంగా చెప్పేశారు అంతిమంగా మరోసారి వైసీపీ ప్రభుత్వం వచ్చేందుకు అందరూ కృషి చేయాల్సిందేనని ఆయన తన సహచరులకు మార్గనిర్దేశం చేశారు క్షేత్రస్థాయిలో ముక్కుబడి కార్యక్రమాలు చేస్తే ఇక మీదట కుదరదని జగన్ నేరుగా గాని చెప్పేశారు రాజకీయాల్లో జగన్ వ్యూహం కొత్త వరవడి అని చెప్పాలి ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యేలను జనంలో తిరగాలని ఆదేశించడం రాజకీయాల్లో నూతన పందాకు నిదర్శనమని చెప్పాలి రాజకీయాలను అధికారాన్ని జగన్ ఎంత సీరియస్ గా తీసుకున్నారో ఎమ్మెల్యేలతో పదే పదే నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల నిదర్శనం జగన్ల రాజకీయాలను సీరియస్ గా వాళ్ళే ఆయన చెప్పినట్లు నడుచుకుంటారు లేదంటే తమకు తాము తప్పుకోవడమో జగనే తప్పించడమో దొరుకుతుంది నిజానికి జగన్ చెబుతున్న దాంట్లో తప్పేమీ లేదు జనంలో ఉండాలని ఆయన ఆదేశిస్తున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అల్టిమేటం గెలుపుకు షార్ట్ కట్స్ ఉండవని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి ప్రజలతో నాయకులు ఉంటే వారితో ప్రజలు ఉంటారని ఆయన సిద్ధాంతం మంచి విషయాన్ని చెబితే ఆచరించడానికి ప్రజాప్రతినిధులకు ఇబ్బంది ఎందుకు మారుతున్న కాలానికి తగినట్లుగా నాయకులు తమ విధానాలు మార్చుకోకపోతే ఓడిపోవడం ఖాయమని జగన్ చెప్పగానే చెప్పారు ప్రతిపక్షాలు సైతం జగన్ అనుసరించే పరిస్థితి తీసుకొచ్చారు నిజమే మరి జగన్ ఇంత చిన్న వయసులో సీఎం అయ్యారంటే ఆయనకున్న ఈ క్వాలిటీలే ప్రజల్లో ఇమేజ్ ని తీసుకొచ్చాయి